నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా లక్ష్మీదేవి ధనం మూలం ఇదం జగత్ అసలు ధనం లేకపోతే ఏం జరుగుతుంది అసలు కానీ ధనంతోనే అన్నీ జరగవు ఇది కూడా గమనించుకోవాలి అయితే ఈ జోదం అంటే ప్యాకాట్ అనుకోవచ్చు లేకపోతే బెట్టింగ్స్ అనుకోవచ్చు చిన్న చిన్న బిడ్డింగ్స్ జరుగుతుంటాయి అవి అనుకోవచ్చు రకరకాలు లక్ష్మీదేవికి సంబంధించి జూదంలో కనుక లక్ష్మీదేవిని పెడితే అంటే డబ్బులు పెడితే ఏదైనా జూదం ఆడితే మహాభారతం ఎలా అయ్యిందో మనకు తెలుసు అయినప్పటికీ కలియుగం దాని ధర్మంలో అది ఉందనుకోండి కానీ మారాలి అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం నేను అడుగుతున్నాను లక్ష్మీదేవిని కనుక జూదంలో పెడితే వచ్చే ఫలితాలు ఏంటి చెప్తారా చెప్తాను శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురు నమః రెట్టివి వీక్షకులందరికీ అనేక అనేక నమస్కారాలు లక్ష్మీదేవి మీరు చెప్పినట్టుగా ధనం మూలం ఇదం జగత్తు దాని చుట్టూనే తిరుగుతోంది అయితే మనిషి చేయవలసినటువంటిది మనిషే చేయాలి నాకు డబ్బు ఉంది కదా అని పడేటటువంటి వారు కూడా ఉన్నారు సమాజంలో నా డబ్బే నాకు చేస్తుంది అని డబ్బు చేస్తుందా ఒక పది రూపాయలు ఉన్నాయి నా దగ్గర నాకు ఆకలి వేస్తుంది వెళ్ళి నేను రెండు అట్టిపళ్ళు కొనుక్కోవాలంటే నేను ఒక మనిషి రావాలిగా ఈ ఎఫోర్ట్ పెట్టాలి మనం దాన్ని కూడా మనం గమనించుకోవాలి సరే మీరు చెప్పినట్టుగా మహాభారతం మన అందరికీ తెలిసిందేదంధం అనగానే మనం గుర్తుకొచ్చేటటువంటిది మొట్టమొదటి విషయం మహాభారతమే ఆ ధర్మరాజే గుర్తొస్తాడు గుర్తుకొస్తాడు అప్పుడు మరి అక్కడ కూడా ప్రశ్న వస్తుంది అడుగుతారు మరి ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే కృష్ణానంగానే వచ్చావు మరి మాకింత నష్టం జరుగుతుంటే నువ్వు ఎందుకు రాలేదు అంటే ఆయన ఏం చేశాడు ఆవిడేమన్నది ఆవిడ ఇక్కడ వరకు కూడా వస్త్రాలు ఉండగా చూసుకుంది ఆవిడ అలివి కాల చెయ్యి అలివి కాక అప్పుడు రెండు చేతులు ఎత్తి నువ్వే దిక్కు నువ్వే దిక్కు అని నమస్కారం చేస్తే వచ్చాడు ఆయన వేడితే శరణు వేడితే వచ్చాడు వీళ్ళు అలా అనలేదుగా నేను ఇది పెడతా దుర్యోధన ఇది పెడతా అన్నాడు అంతేగాని ఒక్కసారి కూడా వీళ్ళకి స్మరణలోకి రాలేదు గుర్తుకు రాలేదు ఎందుకు రాలేదు బుద్ధిం కర్మానుసారినే అంతే అంతే ప్రారం అంతే వాళ్ళ కర్మఫలం ఉంది కాబట్టి ఈ బుద్ధిలోకి రాలేదు ఇక బెట్టింగ్స్ అంటారా ఇంకా వాళ్ళ చూస్తాం అసలు ఒక క్రికెట్ కాదు ఇంకా ఒకటే కాదండి పేర్లు చెప్పకూడదు కూడా ఇంకా ఇదని కాదు అదని కాదు ఇదని కాదు జీవితాలు తల్ తల కిందలు అయిపోతున్నాయి అయిపోవటం కాదు చాలా దారుణాలు కూడా జరుగుతున్నాయి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారేనా పొలాలు ఇల్లు ఆకిళ్ళు అమ్ముకున్న వాళ్ళైనా వెండి బంగారాలు అమ్ముకున్న వాళ్ళేనన్నా వీళ్ళకి రోజు కూలీ చేస్తే వచ్చేటటువంటి వంద రూపాయలు కూడా పది రోజులు నీకు ఇచ్చానటువంటి పిల్లలు కూడా కనబడుతున్నారు అంత దారుణంగా ఉంది చాలా మందిని చాలా రకాలుగా చూస్తున్నాం ప్రపంచంలో ఈ రోజున అది చాలా దారుణం మనం ఎవరో ఒకటి పెట్టడానికి అదే నేను ఒక చిన్న జరిగిన సంఘటన చెప్తా ఎక్కడో కాదు తెలుసా మా ఇంట్లోనే మా మామగారు చెప్పింది నాకు చిన్నప్పుడు మా ఇంట్లోనే జరిగింది మా నాయనమ్మ గారికి వంద నుంచి నూట యాభై సవర్ల బంగారం ఉండేది ఏడు వారాల నగలు ఉంది అయితే ఏడు వారాల నగలు పోయినాయమ్మ ఏడు వారాల నగలు పెట్టలేతే మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఏడు వారాలు పోయినాయి ఏడు వారాల నగలు పోయాయి సరే మా నాయనమ్మ మా మామగారు చెప్పేది ఏదైనా ఏదన్నా డబ్బులు పడితే మాకు తెలియదు కదా చిన్నతనం కదా కాల్తో ఇట్లా అంటుంటే అలా అనకూడదు అని చెప్పేది అంటే కాలుతో ఇలా మాకు తెలియక తగిలింది అనుకోమ్మా ఇట్లా అనేవాడు అంతా అట్లా కాదు తీసుకొని కళ్ళ కత్తుకొని తీసుకోవాలి కాలుతో తెలియదు కదా తొక్కకూడదు అని చెప్పి అప్పుడు మా ఇంట్లో జరిగిన సంఘటన చెప్పింది అనమాట మా మామ వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు మా తాతయ్య వాళ్ళు మా తాతయ్య గారు మాకు దేవాలయం ఉంది నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర కలిగింది ఆ దేవాలయానికి ఏమో వ్యవస్థాపక ధర్మకర్తగా ఉన్నారు అది ఇంకొక ఎపిసోడ్ లో చెప్తాను నేను తప్పకుండా తర్వాత మా తాతయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ కూడా చాలా కష్టపడ్డారు రాజమండ్రి జైల్లో ఆరు సంవత్సరాలు అక్కడ ఉన్నారు కూడా చాలా అంతా దాన ధర్మాలు చేయడంలో పెద్ద దిట్ట ఆయన తాతగారి పేరండి పన్నాల వెంకట లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఈ మధ్య మనకి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లో కూడా అమృతోత్సవాల సందర్భంగా తాతగారి పేరు మీద కూడా కథనం వేశారు తాతయ్య మా నాయనమ్మ చెప్పేది ఎంతో శ్రద్ధగా అలా పడితే కాలుకి ఇట్లా అనేసేయకూడదు అంటే అది దూరంగా పడింది అనుకోండి ఇట్లా ఇట్లా దగ్గర తీసుకోవడానికి కాలుతో అనేవాడు అప్పుడు చెప్పింది అమ్మా నువ్వు చాలా లక్ష్మీదేవి అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి కొని తీసుకో అంటే కళ్ళకద్దుకొని తీసుకుంటే అప్పుడు మా నాయనమ్మ గారు వాడు వాళ్ళు బాగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మా నాయనమ్మ గారి తోటి కోడలు ఒక ఆమె వచ్చిందిట వచ్చి ఊరిలో ఉండేది ఏదో ప్రాలిద్ధకరం అన్నట్టుగా వచ్చింది ఆవిడ వచ్చి పూర్వం మనకి అన్ని రెండు వాకిలు ఉండేవి కదా ఒకటి వీధిగుమ్మ రెండో దొడ్డుగుమ్మగుమ్మ ఉండేది కదా ఆ దొడ్డు గుమ్మ గుమ్ముడా వచ్చిందిట భిక్ష కాలే అమ్మ భా భవతి భిక్షాందేహి అంటూ ముసుకేసుకొని వచ్చిందిట వస్తే ఈమెకి మామూలుగా తెలియదుగా మా మామకి మామూలుగా వెళ్ళి భిక్ష వేటాలి భిక్ష అంటే మీకు తెలుసు కదా బియ్యం వేస్తారు మాదాకోళం అంటే అన్నం వేస్తారు అన్నం పెడతారు ఆ భవతి భిక్షాన్ దేహీ మా మామ ఏం చేసిందట చాటలో బియ్యం తీసుకెళ్ళి వేద్దాం అనుకుని ఇట్టన్నదట అని వెయ్యి వెయ్యిపోతుండగా ఆవిడ ముసుగు ఇలా తీసేసి నవ్విందిట నవ్వేసరికి ఏంటంటే నీకు బుద్ధి పుట్టింది అని మా మామ అరిచిందిట అరిచిందిట ఈమెకు మనసులో ఏదో గిల్లి భయ భయపడుతూనే ఉందిట ఆ రోజు రాత్రి ప్రత్యక్షంగాట మా నాయనమ్మకి కల్లో కనిపించి లక్ష్మీదేవి నన్ను మీకు అన్ని రకాల కూడా మీరు సౌకర్యంగా ఉంటే కూడా సుఖంగా ఉంటే నన్ను మీ ఇంట్లో అవమానించారు అంటే వీళ్ళు బాగా ఉన్నవాళ్లే కదా అట్లా మళ్ళీ వచ్చి అడుక్కునేదానిలాగా వీళ్ళు తోడుకోవడంలో అలా చేసింది కదా ఆవిడ ఇట్లా అవమానించారు నన్ను కాబట్టి నేను ఇవాళ వెళ్ళిపోతున్నాను వాళ్ళు వెళ్ళిపోతున్నాను కొంతకాలానికి వస్తాను వస్తాను అని చెప్పిందిట ఇదే మా మామన్నది అని అప్పటి నుంచి తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పొలాలు స్థలాలు వెళ్ళిపోవటం ఏదో ఏదో కారణాలు ఏవైనా కారణాలు ఏదైనా మా తాతయ్య గారు దానాలు చేశారమ్మా కొన్ని కొన్ని ఆక్రమణలు ఉన్నాయి ఇప్పటికీ మా తాతయ్య గారి పేరు మీద ఉన్నవి ఉన్నాయి అవి ఇప్పటికి కూడా ఆక్రమణలోనే ఉన్నాయి వేల గజాల స్థలాలు ఆక్రమణలు ఉన్నాయి ఈ రోజుకి తర్వాత తాతయ్య గారు సరే ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం కొంత ఇచ్చారు ఇప్పుడు కొంత ఏమైంది సక్రమంగానే ఇప్పుడు మేము స్వాతంత్రం కోసం ఇచ్చిందా అండి మేము బాధపడం తర్వాత దాన ధర్మాలు చేసినటువంటి దానికి మేము బాధపడం వేల గజాల స్థలం ఆక్రమణకు గురైందిగా పోయినట్టేగా పోయినట్టేగా మరి లేకపోతే మనకి పరిస్థితి ఉండదు కదా కరెక్ట్ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మా నాయనమ్మ గారి మీద ఉన్నటువంటి బంగారం అంతా కూడా వంద సెవెర్లో వెళ్ళిపోయింది అట్లా అప్పుడప్పుడప్పుడు తర్వాత పొలాలు స్థలాలు అన్నీ వెళ్ళిపోయాయి కొద్దిగా పొలము ఇల్లు తప్ప ఇంకేమీ లేదనమాట మా మామ చెప్పేది ఎప్పుడు కూడాను లక్ష్మీదేవిని గౌరవించాలి ఇప్పుడు మీరు జూదం అన్నారు కాబట్టి నేను ప్రత్యక్షంగా ఎవరి దగ్గర కాదు ఏదో కథలో చదివింది కాదు మా ఇంట్లో జరిగిందే నేను మీకు చెప్తున్నాను కాబట్టి అంటే ఇప్పుడు నువ్వు జూదంలో పెట్టావంటే ఏమిటి అక్కడ అర్థం అమ్మవారిని అవమానించినట్టే కదా ఇంత ఏదో హాస్యం చేస్తేనే ఇంతలా జరిగింది నిజంగా అమ్మవారిని జూదంలో పెట్టేస్తే ఇంకెలాంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు ఇప్పుడు మా ఇప్పుడు మీరు ఆనందం కోసం అని నువ్వు బలాలాది గెలుస్తావు లేకపోతే ఈ సినిమా ఉదాహరణకు చెప్తున్నా అంటే నేను వేరే ఎవరిని ఉద్దేశించి చెప్పట్ల ఉదాహరణకు చెప్తున్నానమ్మా ఒక సినిమా ఆడుతుంది వంద రోజులు అనుకుందాం వంద రోజులు ఆడితే కనుక దానికి నువ్వు బెట్టు పెడుతున్నావు ఈ వంద రోజులు ఆడిన డబ్బులు నీకు అవన్న వస్తాయా రాదు కదా చిల్లి గవ్వరాదు నీకేం రాదు కదా దాని వల్ల వచ్చిన డబ్బులు నీకు పోతాయి కదా నువ్వు జూదంలో పెట్టినందుకు గానీ శిక్ష ఎవరు అనుభవిస్తారు నీ భావితరాల వాళ్ళు అనుభవిస్తారు నువ్వు అనుభవిస్తావు నువ్వు అనుభవిస్తావు నీతో పాటు నీ భావితరాల వాళ్ళు కూడా అనుభవిస్తారు ఆవిడెవరో మా మా అమ్మగారి తోడు చేసిన కర్మకి ఇప్పటికీ కూడాను ఇప్పుడెప్పుడే భగవంతుడు దయతో కొద్ది కొద్దిగా కోలుకుంటున్నారు మా మామగారు వాళ్ళకు ఒక స్థితిలో అయితే మా మామ చెప్పేదమ్మా నిజంగా కళ్ళంబడి నీళ్ళు తిరిగితే తింటానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళ అప్ప పది మందికి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి నాకు స్థలం కావాలండి శాస్త్రి గారు అని అంటే వచ్చి రా పది రూపాయలే ఉన్నాయండి నా దగ్గర అంటే నువ్వు ముందు రాయించుకోరా అని రాసిచ్చేసేవాట తాతయ్య అటువంటిది వీళ్ళు ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని కొంతకాలం అయితే అది కూడా పరిస్థితి వచ్చింది అంత పరిస్థితి వచ్చింది కానీ నాకు నమ్మకం ఏంటంటే మళ్ళీ కొంతకాలానికి నేను తిరిగి వస్తా అని తప్పు నీది కాదు కాబట్టి అని చెప్పేదింది కాబట్టి నాకు నమ్మకం మేము నేను ముందు సుఖం అనుభవించాము చివరిలో కష్టం అనుభవించాము మళ్ళీ ఇప్పుడప్పుడే సుఖం అనుభవిస్తాం మా నాయనమ్మ పోయేటప్పటికి కూడా కొంచెం కొంచెం సుఖం మొదలైంది ఆ అదే అనేది కొంచెం మళ్ళా తెరపోతుంది మళ్ళీ సుఖం అనేటటువంటిది మొదలవుతోంది అమ్మవారి అనుగ్రహం మళ్ళీ మొదలవుతోంది అని నాకు కలుగుతుంది నమ్మకం అని అనేది మా బాబోయ్ అందుకని ఎప్పుడు కూడా అమ్మవారిని మనం హేళన చేసే అంతటి వాళ్ళం కాదు ఆ రోజు మహాభారతంలో జరిగిందా ఇప్పుడు కలియుగంలో మాకు మైండ్ ప్రత్యక్షంగా జరిగింది కాబట్టి ఎవ్వరూ కూడా పెట్టద్దు ఇంకోసారి చెప్తున్నా నేను నేను సినిమాల్లో అనేటటువంటి దానికి ఉదాహరణకు మాత్రం ఉదాహరణకి చెప్పాను దాని మీద మీరు వేరుగా అనేది భావించవచ్చు ఇంట్లో ఇళ్లలో సరదాకి ఈ ప్యాకాట్ ఆడుతూ ఉంటారు అందులో పెట్టేసుకుంటూ ఉంటారు డబ్బులు ఇళ్లలో వాళ్ళు కూడా పెట్టుకుంటారు అదే ఇప్పుడు ఏదో మామూలుగా పెట్టే ఇంట్లో సరదాకి ఆడుకుందాం అది పది రూపాయల ఇరవై రూపాయల పెడతారు అది కూడా దోషమే కదా దోషమే కదమ్మా ఇరవై కాదు ఒక పైసా అయినా దోషమే తల్లే కదా అంతేనా లక్ష్మీదేవేనా అంతే ఇప్పుడు మనకంటే రూపాయలు వచ్చాయి కాయిన్స్ వచ్చాయి ఇంకా ఒకప్పుడు పైసా చాలా గొప్ప విలువైనటువంటిదే అవును కాబట్టి ఆ పైసా కూడా తల్లే ఎప్పుడు కూడాను ధనాన్ని మడుకు ఎక్కడా జూదల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ పెట్టకూడదు అమ్మవారిని ఏ రకంగా కూడా మనం అవహేళన చేయకూడదు అమర్యాద చేయకూడదు అంతే దాని ఫలితము మనము మనతో పాటు భావితరాల వాడు ఖచ్చితంగా అనుభవించి తీర్తారు ఒకవేళ తెలియక గనక చేసేసుకున్నట్టయితే ఒక్కసారి క్షమార్పణ కోరుకోవాలి అంతే అమ్మ పాదాలు పట్టుకొని నాకు తెలియక జరిగింది తెలియక జరిగింది మా మామ అదే చేసిందట నాకు తెలీదు ఇట్లా జరిగింది అని అనబట్టి ఆవిడే పొద్దునే ఇట్లా భిక్ష అన్నప్పుడు వచ్చినప్పుడు వెయ్యబోతుండగా ఈవడ మడిగట్టుకున్న తర్వాత అమ్మవారు పాదాలు పట్టుకొని అడిగబట్టి ఆవిడ రోజు రాత్రికి స్వప్నంలో కనిపించింది స్వప్నంలో కనిపించి చెప్పింది మా నాయనమ్మ నిజంగా ఇంత గిన్నెలో అమ్మ ఇంత గిన్నెలో నుంచి మనుషులు ముగ్గురు నలుగురు అన్నం తీసేది తెలుసా తెలియకుండా వచ్చేస్తారనుకో ఇంత గిన్నెలో నుంచి కూడా ఇట్లా తీస్తుంటే వస్తుంది ఆమె పేరు అన్నపూర్ణ అదే మా నాయన అన్నపూర్ణ అన్నపూర్ణది ఆవిడ పేరు అన్న మహిమ అనుకుంట ఉన్నది ఇంత అన్నం వండినా పది మందికి సరిపోతుంది ఏంటో తెలియదు అంతే అలా వచ్చేది అన్నము అన్నం అలాగే వచ్చేది ప్రత్యక్షంగా అక్షయ పాత్ర అక్షయ ఆమె చేయి అంతే అద్భుతం అమ్మ అద్భుతం నిజంగా ఎనీవేస్ తెలియకుండా ఒకవేళ తప్పులు చేస్తుంటే కనుక క్షమ క్షమించమని అమ్మని అమ్మ పాదాలు పట్టుకుందాం అమ్మ కదా ఖచ్చితంగా క్షమిస్తుంది ఇకపైన అది పునావృ పునరావృతం కాకుండా మనం చూసుకోవాలి చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పులు చేయ చేయకూడదు ఎప్పుడూ ఒకసారి అది చేస్తే పొరపాటు ఎప్పుడు చేస్తుంటే పొరపాటు అనుకోదాం వీళ్ళ గ్రహపాటి ఇలా అనుకోండి అని వదిలేస్తుంది అంతే ఇంకా పొరపాటును కూడా చూడకుండా వచ్చే పరిస్థితి అవుతుంది దయచేసి అలాంటివి చేయద్దు మా మా ధర్మ సందేహాన్ని నివృత్తి చేసినందుకు కృతజ్ఞతలు నమస్తే